హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ డ్వాక్రా మహిళల యొక్క రుణమాఫీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ సో డ్వాక్రా మహిళల యొక్క రుణమాఫీకి సంబంధించి సో రుణాలు అనేది ఎప్పటి నుండి తీసుకున్న వారికి ఈ రుణమాఫీ అనేది చేయనున్నారు సో డ్వాక్రా మహిళల యొక్క రుణమాఫీకి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలండి సో అవి ఏ డాక్యుమెంట్స్ ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఎస్పెషల్లీ ఎవరైనా డ్వాక్రా మైల్ ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ సో డ్వాక్రా మైల్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు సో ఇన్ఫర్మేషన్ చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీగా డ్వాక్రా మహిళల యొక్క రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇందులో భాగంగా ఏంటంటే డ్వాక్రా మహిళల యొక్క రుణమాఫీ అనేది ఐదు లక్షల వరకు అయితే చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది సో ఇది ఎప్పటిలోగా రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ అయితే చేస్తారంటే సో మనకు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండు ముందు ఎవరైతే రుణాలు తీసుకొని ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది పడుతుందండి సో అలాగే మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆసరా కింద సున్నా వడ్డీ అమౌంట్ అనేది ఆల్రెడీ అయితే పడింది సో చాలా చాలామందికి అప్పు ఖాతాలు అయితే పడిందండి సో అప్పు ఖాతాలో డ్రా చేసుకోవడానికి చాలామంది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు సో ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే డ్వాక్రా మహిళకు సంబంధించి మొదటి విడత రుణమాఫీ అమౌంట్ అనేది సో వారి యొక్క పర్సనల్ అకౌంట్లో అయితే డిపాజిట్ చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ డ్వాక్రా మహిళ యొక్క మొదటి విడత రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది మనకు సెప్టెంబర్ పదకొండవ తారీఖు ఏంటంటే మనకు అమౌంట్ అనేది డిపాజిట్ చేయనున్నారండి సో అలాగే మీకు ఈ డ్వాక్రా మహిళ యొక్క మొదటి విడతకు సంబంధించి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే సో మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ యొక్క పాస్బుక్ ఫస్ట్ పేజ్ జిరాక్స్ చేసి అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి మీరు ఏ క్యాస్ట్కి వారు అనేది ఆ సర్టిఫికేట్ అనేది మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఇది ఎక్కడ ఇవ్వాలంటే మీ యొక్క టీమ్కి ఆర్పీస్ అయితే ఉంటారు కదా సో ఆర్పీస్కి అయితే మీరు సబ్మిట్ అయితే చేయాలండి సో మీ యొక్క టీముకి ఆర్పీస్ అయితే ఉంటారు కదా మీ ఆర్పీస్ని ఏంటంటే మీరు కన్సల్ట్ అవ్వండి వాళ్ళు మీకు డీటెయిల్స్ అయితే చెప్తారండి సో ఆ తర్వాత మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేసినట్లయితే కనుక మీకు డ్వాక్రామైలకు సంబంధించిన మొదటి విడతకు సంబంధించిన అమౌంట్ అనేది మీకు సెప్టెంబర్ పదకొండవ తారీఖు మీ అకౌంట్లో అయితే డిపాజిట్ అయితే అవుతుందండి అలాగే మనకు ఈ మైల్ రుణమాఫీకి సంబంధించి మనకు నాలుగు అయితే రుణమాఫీ అయితే చేయనున్నారండి అలాగే మనకు మొదటి విడతగా ఎంత వేయనున్నారంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నారనుకోండి మీకు లక్ష రూపాయలైతే మొదటి విడతగా అమౌంట్ అనేది వేస్తారండి సో ఈ లక్ష రూపాయల ఏంటంటే ప్రతి గ్రూప్లో పది మంది అయితే ఉంటారండి సో ఒక్కొక్కరికి పదివేల రూపాయల అయితే మీరు పంచుకోవాల్సి అయితే ఉంటుంది సో అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక సున్నా వడ్డీ అమౌంట్ అనేది ఆల్మోస్ట్ అయితే అందరికీ డిపాజిట్ అయితే ఏందండి అలాగే మనకు మనకు గుడ్డి గుర్తు ఏంటంటే సున్నా వడ్డీ అమౌంట్ వచ్చిన వారికి మాత్రం తప్పకుండా డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ అనేది పడుతుంది సున్నా వడ్డీ అమౌంట్ రాని వారికి మాత్రం రుణమాఫీ అయితే పడదండి సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి నేను రిప్లై ఇస్తాను సో ఫ్రెండ్స్ నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైన్ యాక్టివేట్ చేసుకోండి ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్